కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతం అన్నాడు కేసీఆర్ గారు. అద్భుతంగా తెలంగాణ ప్రజల్నే కాదు దేశ ప్రజలందర్నీ మోసం చేసిన వాడు కేసీఆర్ గారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది అని అందరికీ తెలుసు. ప్రతిపక్షాలకు తెలుసు, మీడియాకు తెలుసు, ఆఖరికి అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి కూడా తెలుసు. అయినా కూడా ఇంతవరకు ఏ స్కామ్కు తీసిపోని కాళేశ్వరం ఒక 2G కైనా ఒక కోల్గేట్ కైనా ఏ మాత్రం తీసిపోని స్కామ్ కాళేశ్వరం స్కామ్. ఎందుకంటే దీంట్లో 70,000 కోట్ల అవినీతి జరిగిన స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఇంత కరప్షన్ జరిగినా కూడా ఇంతవరకు ఏ ఒక్క విచారణ చేపట్టనందు కారణంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రేపు ఉదయం జంతర్ మంతర్ నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ చేసుకుంటూ వెళ్ళి దేశం దృష్టికి పార్లమెంటేరియన్స్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. సో రేపు పొద్దున ఢిల్లీలో జంతర్ మందర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ చేయాలనుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు 38,500 కోట్ల రూపాయలతో అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ అని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి 16,40,000 ఎకరాలకు నీళ్ళివ్వాలని తలంచితే కేసీఆర్ గారు అదే ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరుతో 120,000 కోట్లు ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి కేవలం 18,25,700 ఎకరాలకు మాత్రమే నీళ్ళిచ్చేటట్టు ఈ ప్రాజెక్టును రీడిజైనింగ్ చేశాడు కేసీఆర్ గారు. మరి ఇంత ఖర్చు పెట్టి 18,00,000 ఎకరాలకు నీళ్ళిస్తాదని చెప్పిన ప్రాజెక్టు ఈరోజు అసెంబ్లీలో నిలబడి వాళ్ళ మంత్రే కేవలం 150,000 ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళిచ్చింది అని చెప్తున్నారు అంటే మరి ఏ ముఖం పెట్టుకొని చెప్తున్నారు? మరి దీన్ని ఏమనాలి? ఇది అట్టర్ ఫ్లాప్ అయిన ప్రాజెక్టు అనక 18,00,000 ఎకరాలకు నీళ్ళిస్తుందని చెప్పి కేవలం 150,000 ఎకరాలకు నీళ్ళిచ్చిన ప్రాజెక్టును అట్టర్ ఫ్లాప్ అనక ఏమనాలి? కాళేశ్వరం ఈజ్ ద బిగ్గెస్ట్ ఫియాస్కో ఆఫ్ తెలంగాణ. అసలు కమిషన్ల కోసమే చేసిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు, అసలు అవసరమే లేని ప్రాజెక్టు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. 120,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం అసలు లేనే లేకుండే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద. అవసరం లేని ప్రాజెక్టు, అవసరం లేని బ్యారేజ్లు, అవసరం లేని మెయిన్ కెనాళ్ళు, అప్రోచ్ కెనాళ్ళు, సైడ్ కెనాళ్ళు, అవసరం లేని పంప్ హౌస్లు, అవసరం లేని బాహుబలి మోటార్లు, అవసరం లేని ఇన్ని దాండ్ల మీద అనవసరంగా 120,000 కోట్లు ఖర్చు పెట్టి అట్టర్ ఫ్లాప్ అనిపించుకున్న ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 2 TMCలు చొప్పున 90 రోజులకు గాను 180 TMCలు నీళ్లు తీసుకునే పర్మిషన్ ఉంది సంవత్సరానికి కాళేశ్వరం ప్రాజెక్టుకి. మరి 2 TMCలు చొప్పున నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నా కూడా ఇంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టులో కనీసం ఏ ఒక్క సంవత్సరం కూడా 0.5 TMCకి మించి నీళ్లు తీసుకోలేదు. అంటే 180 TMCలు నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నా ప్రతి సంవత్సరానికి కేవలం 35 TMCలు మాత్రమే తీసుకోగలిగింది కేసీఆర్ గారి కాళేశ్వరం ప్రాజెక్ట్. మరి ఇది అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అనక దీన్ని ఏమనాలి? 18,00,000 ఎకరాలకు నీళ్ళిస్తుందని చెప్పి మీరు 120,000 కోట్లు ఖర్చు పెట్టినాక ఏ ఒక్క సంవత్సరమైనా 18,00,000 కాదు కదా, కనీసం దాంట్లో సగమైనా ఇయ్యగలిగారా? ఒక సంవత్సరమేమో ప్రభుత్వ లెక్కలే, ఒక సంవత్సరమేమో 50,000 ఎకరాలు అంటారు, ఇంకో సంవత్సరమేమో 57,000 ఎకరాలు అంటారు, నిన్నేమో
అసెంబ్లీలో నిలబడి హరీష్ రావు గారు మంత్రి 150,000 ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళిచ్చింది అని చెప్తున్నారు అంటే దీని అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అనక ఏమనాలి. ఒకవైపేమో అసెంబ్లీలో మీరే 150,000 ఎకరాలకు నీళ్ళిచ్చింది అని చెప్పి మళ్ళీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రమంతా జలమయమైపోయి అదే జలకళ అయిపోయింది తెలంగాణ రాష్ట్రాన్ని అంతా సస్యశామలం చేసేశాడు కాళేశ్వరం ప్రాజెక్టే ఈ నీళ్ళ ఈ కాళేశ్వరం నీళ్ళే ఈ పంటలకు కారణం అన్నట్టు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి గోబల్స్ ప్రచారం చేయడం సబబేనా. అసలు కేసీఆర్ గారికి ముందు ఎప్పుడో ఎస్ఆర్ఎస్పీ ఫేస్ 1 అయినా నిజాం సాగర్ అయినా ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న ప్రాజెక్టుల నుంచి వస్తున్న నీళ్లను కాళేశ్వరం ఖాతాలో కాళేశ్వరం అకౌంట్లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ గారు. రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ఎస్ఆర్ఎస్పీ ఫేస్ 2 అయినా వరద కాలవైనా దేవాదులైనా మిడ్మారే ఎల్లంపల్లి ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు నీళ్ళు ఇస్తుంటే ఆ నీళ్లను కూడా ఆయకట్టును కూడా కాళేశ్వరంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ గారు. మరి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఇలా గోబల్స్ ప్రచారం చేస్తుంటే అసలు ఆ లోకల్గా ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రజలైతేనేమి మీడియా అయితేనేమి నవ్వుకుంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు కేసీఆర్ గారు. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే 38,000 కోట్లతో ప్రాణహిత చేవెళ్ళ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు చేయాలనుకున్నప్పుడు ఆ రోజుల్లోనే అసలు కేసీఆర్ గారు ఇంకా ఇక్కడ కనిపించలేదు ఆ రోజుల్లోనే 8,000 కోట్లు ఖర్చు పెట్టి కాలువల పనులు సుమారుగా పూర్తి చేసిన పరిస్థితి. మరి ఆ బ్యాలెన్స్ కోసం యథావిధిగా రీడిజైనింగ్ కాకుండా అదే ప్లాన్లో చేసునుంటే తక్కువ ఖర్చులోనే 16,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేవి కావా. ఆ ప్రాజెక్టును తీసుకెళ్లి కేసీఆర్ గారు 120,000 కోట్ల ప్రాజెక్టుగా చూపించారు. అంటే 3x పెంచాడు ప్రాజెక్టు కాస్ట్ని. ఎందుకని? ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ అయితే పెద్ద కమిషన్లు వస్తాయి కాబట్టి. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డికి ఈ ప్రాజెక్ట్ ఇస్తే మెగా కృష్ణారెడ్డి దగ్గర నుంచి ఆ కాంట్రాక్టర్తో ఈయనకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారికి లాభం వస్తుంది కాబట్టి పెద్ద ప్రాజెక్టులు అయితే పెద్ద కమిషన్లు వస్తాయి కాబట్టి అనవసరంగా అవసరం లేకున్నా ప్రాజెక్టు కాస్ట్ని 120,000 కోట్లకు తీసుకెళ్లాడు కేసీఆర్ గారు. అసలు నాకు అర్థం కాక అడుగుతా రీడిజైనింగ్ పేరుతో రాజశేఖర్ రెడ్డి గారు ఏ ప్రాజెక్ట్ అయితే 38,000 కోట్లకు పూర్తి చేస్తానన్నాడో దాని రీడిజైనింగ్ పేరుతో మీరు తొలిత అన్న మాట 80,000 కోట్లకు ఈ కాళేశ్వరాన్ని రీడిజైనింగ్ చేశాము అని. మరి 80,000 కోట్లకు రీడిజైనింగ్ చేసిన ప్రాజెక్టు హఠాత్తుగా 120,000 కోట్లకు ఎలా పెరిగింది, ఎందుకు పెరిగింది, ఎవరి కోసం పెరిగింది, ఎవరు పెంచితే పెరిగింది? ఇందులో అవినీతి లేదంటారా? ఎంక్వైరీ జరగాల్సిన అవసరం లేదంటారా? అసలు ఏ ప్యాకేజ్ తీసుకున్నా కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ పనులు తీసుకున్నా అసలు ఎట్లా కాంట్రాక్ట్లు ఎట్లా అవార్డు చేశారని తీసుకున్నా లేకపోతే ఆ కాంట్రాక్ట్లలో ఉన్న కాస్టింగ్ పద్ధతి ఏమిటి అని తీసుకున్నా అన్ని అవకతవకలే, అన్ని అక్రమాలే, అన్ని అవినీతే కనిపిస్తుంది. చిన్న చిన్న ఉదాహరణ లే మేనకు కూడా అర్థమయ్యేటట్టు బిహెచ్ఈఎల్ దగ్గర నుంచి 1,600 కోట్లకు ఎక్విప్మెంట్ కొంటే ఆ ఎక్విప్మెంట్ ఖర్చు అయింది, వీళ్ళు ఖర్చు పెట్టింది అంటే 7,500 కోట్లు ఖర్చు అయినట్టు చూపించారు. ఏ ఎక్విప్మెంట్ అయినా 500 కొంటే 2,500 కోట్లకు ఖర్చు చూపించారు. ఎక్స్ అమౌంట్ ఖర్చు పెడితే దానికి 5x కనీసం 4x ఖర్చు చూపించారు. ఇంత భయంకరంగా ఇంత అసలు కంటికింత స్పష్టంగా కనిపిస్తున్నా కూడా అవినీతిని ఇంతవరకు ఈ ప్రాజెక్టు మీద ఎందుకు ఎంక్వైరీ జరగలేదు? జరగాల్సిన అవసరం లేదా?